హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ అధ్యాయంలో 20వ శ్లోకం నుంచి చూద్దాము. ఇప్పటి వరకు కూడా నందమహారాజుని శ్రీకృష్ణ భగవానుడు రక్షించటం ఒక సర్పం నుంచి అనేటువంటిది మనం చూసాము. సుదర్శన అనేటువంటి అతను ఒక గంధర్వుడు, శాప మూలంగా అంటే అంగీరస మునుల గోత్రస్థులైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి శాపం కారణంగా ఆయన ఒక సర్పంగా మారిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఆ శాపం కారణంగా ఆ మునిల శాపం కారణంగా ఈయన ఒక సర్పంగా అయ్యి శివరాత్రి సమయంలో ఎప్పుడైతే బృందావనంలో ఉన్నటువంటి నందమహారాజుతో పాటు ఆయన సోదరుడు ఇతర గోపులు అందరితో కలిసి ఈ ఈ వనానికి వెళ్ళారు. ఏంటి వనం పేరు ఏంటి మాతాజీ, గుర్తుందా ఎవరికైనా? అంబికావనం అంబికావనం, అంబిక అంబికావనం. ఓకే, ఈ అంబికావనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాము మింగివేయడం మొదలుపెట్టింది నందుణ్ణి. అక్కడ ఉన్నటువంటి గోపులు అందరూ కూడా నందుణ్ణి రక్షించడం కోసం అక్కడ కాలినటువంటి కట్టెలతోటి పాముని కొడుతూ ఉన్నారు. ఎంత కొట్టినా కానీ పాము నందుణ్ణి వదిలిపెట్టడం లేదు, ఇంకా గట్టిగా బిగిస్తూ ఉంది. సో అప్పుడు నందుడు కృష్ణుని ఉద్దేశించి పిలిచారు, నువ్వే నన్ను కాపాడాలి కృష్ణ, నేను నీకు శరణాగతుని అవుతున్నాను, ఈ పాము నుంచి నన్ను కాపాడు అని ఎప్పుడైతే పిలిచారో అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడ ప్రభుజీ కొంచెం ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ వినిపిస్తుంది కానీ మధ్యలో ఎవరైనా అన్మ్యూట్ చేసుకుంటే వినపడదు. ప్రభుజీ లో వయస్ ఇప్పుడు అలానే ఉందా మాతాజీ అందరికి? వినపడుతుంది ప్రభుజీ ఓకే, బానే ఉంది వినపడుతుంది. ప్రభుజీ బాగుంది. ఓకే, సో సో అందరూ కూడా ఇక కాలిన కట్టెలతోటి పామును కొడుతూ నందుని కాపాడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది సాధ్యం అవ్వలేదు. ఇక నందుడు కృష్ణుని పిలిస్తే అప్పుడు కృష్ణుడు వచ్చి జస్ట్ కేవలం ఆయన పాదాలతోటి తాకటంతో పాము కాస్త శాప విమోచనం అయిపోయి ఆ పాము ఒక ఒక గంధర్వుడుగా మారిపోతుంది, అందమైనటువంటి గంధర్వుడుగా మారిపోతుంది. ఎవరు ఈ గంధర్వుడు అని కృష్ణుడు వాళ్ళందరూ ఆయన నోటి ద్వారానే తెలుసుకోవాలి అని కృష్ణుడు ఆయన్ని అడగటం జరుగుతుంది. అప్పుడు ఆ గంధర్వుడు తన పూర్వ వృత్తాంతం, ఎందుకు పాముగా మారారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒక మునులను చూసి వాళ్ళ యొక్క అందాన్ని చూసి నేను నవ్వాను, నవ్వడం కారణంగా వాళ్ళు నన్ను శపించి నన్ను పాములుగా మార్చేశారు, పాముగా మార్చేశారు అనేటువంటి విషయం చెప్పారు. వాళ్ళు ఇచ్చినటువంటి శాపము ఆయనకి లాభాన్ని కలిగించింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలను తాకేటువంటి అవకాశం కలిగింది, స్వయంగా కృష్ణుడిని ముఖాముఖి దర్శనం చేసుకునేటువంటి అవకాశం కలిగింది, కాబట్టి ఆయన చాలా లాభం పొందాను ఈ శాపం వల్ల అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంతటితోటి నందుణ్ణి రక్షించడం అనేటువంటిది జరిగింది. ఇక శంఖచూడుని యొక్క వధ, శంఖచూడుని యొక్క వధ గురించి ఈరోజు మనం చూద్దాం. అయితే ఈ లీల అయిపోయిన తరువాత కృష్ణుడు బలరాముడు కలిసి రాత్రి సమయంలో వనం ముందు విహరిస్తూ ఉన్నారు. ఓకే, ఆ సమయంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. గౌర పూర్ణిమ అనమాట అది, అంటే హోలీ రోజు. ఓకే, నెక్స్ట్ 21వ శ్లోకం ఈరోజు చూద్దాం. శిరీష మాతాజీ, ఉపగీయమానౌ లలితం స్త్రీజనైర్బద్ధ సౌహృదై. ఉపగీయమానౌ లలితం శ్రీజనైర్బద్ధ సౌహృదైః. స్వలంకృతానులిప్తాంగౌ రఘ్వినౌ విరజోంభురౌ. స్వలంకృతానులిప్తాంగౌ స్రగ్వినౌ విరజోంభరౌ. కృష్ణ బలరాములు పుష్పమాలికలను నిర్మల వస్త్రములను ధరించి ఉండిరి. వారి దేహాంగములు చక్కగా అలంకృతమై చందనముతో అలదబడి ఉండెను. అనురాగ బద్దలైన ప్రజవనితలు వారి యశస్సును మనోహరంగా గానము చేసిరి. హరి కృష్ణ గురించి కృష్ణుడు బలరాముడు పుష్ప మాలికలను నిర్మల వస్త్రములను ధరించి ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా చాలా చక్కగా అలంకృతమై ఉండటంతో చందనంతో అలదబడి ఉండటము అనేటువంటిది జరిగింది. వాళ్ళని చూసినటువంటి అక్కడ వ్రజవనితలు అంటే గోపికలు, వాళ్ళ యొక్క అందానికి ఆకర్షితులైపోయి వాళ్ళని గానం చేస్తూ ఉన్నారు. మనోహరంగా గానం చేయడం అనేటువంటిది జరిగింది. వాళ్ళని కీర్తిస్తూ, వాళ్ళ యశస్సును కీర్తిస్తూ 22వ శ్లోకం మంగతాయారు మాతాజీ. మంగతాయారు మాతాజీ,
హరే కృష్ణ ప్రభుజీ దండాత్మన నిశాముఖం మానయం తాది తోడు పతారకం నిశాముఖం మానయంత ఉదితోడు పతారకం మల్లికా గంధ మత్తాలి మత్తాలి జుష్టుం జుష్టుం కుముదవాయున మల్లికా గంధ మత్తాలి జుష్టం కుముద వాయున భావం చంద్రతారకులు ఉదయించడతోనూ పద్మగంధయుతమగు వాయువుతోనూ మల్లికా పుష్ప సుగంధములతో భ్రమరములు మత్తిల్లు తోటను సూచితముకు ఆ రాత్రి ఆరంభమును వారి ఇరువురు ఆదరించిరి. హరే కృష్ణ. ఓకే, సో ఆ రాత్రి సమయం ఎలా ఉందో దాన్ని కృష్ణుడు మరియు బలరాముడు ఆ రాత్రి ఆరంభాన్ని వాళ్ళు ఆదరించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో చంద్రతారకులు ఉదయించటంతోనూ పద్మగంధయుతమగు వాయువులతోనూ మల్లికా పుష్ప సుగంధములతోనూ భ్రమములు మత్తిల్లుతోనూ సూచితమగు ఆ రాత్రి ఆరంభమును వారు ఆదరించరి. అలా ఉందంట రాత్రి. ఓకే, నెక్స్ట్ 23 సుజాత మాతాజీ. జగతు సర్వభూతానాం మనశ్రవణ మంగళం. జగత్ సర్వభూతానాం మనశ్రవణ మంగళం. తౌ కల్పయంతౌ యుగప సర్వ స్వర మండల మూర్ఛితం. తౌ కల్పయనం యుగప స్వర మండల మూర్ఛితం. ఏకకాలమున ఆరోహణ అవరోహణయుతముగా స్వర కల్పన చేయుచు కృష్ణ బలరాములు గానము చేసిరి. వారి గానము సకల జీవుల కర్ణములకు మనసుకు మంగళమును చేకూర్చను. హరే కృష్ణ అలాంటి ప్రభుజీ ధన్యవాదాలు. సుందరమైనటువంటి వాతావరణంలో వెన్నెల సమయంలో చంద్రుడితో పాటు నక్షత్రాలన్నీ కూడా అక్కడ ఉదయించటము అనేటువంటిది జరిగింది. అక్కడ మంచిగా పూల స్మెల్ వస్తుంది. ఆ వాతావరణాన్ని వాళ్ళు ఆహ్వానించారు అని అంటే ఏం చేశారు అని అంటే వాళ్ళు ఆరోహణ అవరోహణ ఒకే కాలంలో చేస్తూ గానాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, వాళ్ళు చేసినటువంటి గానము సకల జీవుల యొక్క కర్ణములకు యశస్సును మనస్సుకు మంగళకరమును చేకూర్చను. అంటే ఆ గానం విన్నటువంటి జీవులందరూ కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి జీవులందరూ కూడా వాళ్ళకి మంగళకరంగా చేకూర్చింది. నెక్స్ట్ 24 గౌరీమాత. గోప్యస్తద్గీతమాకర్ణ్య మూర్ఛితానావిధం నృప. గోప్యస్తగీతమాకర్ణ్య మూర్ఛితానావిధం నృప. సంసద్ధుకూలం ఆత్మానం స్రస్తకేశస్రజం తతః. సంసద్దు కూలమాత్మానం శస్త్రకేశ స్త్రజం తతః. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఆ గానమును వినినంతట గోపికలు దిగ్భ్రాంతి చెందిరి. రాజా, తమ్ము మరచిన వారైన వారు తమ వస్త్రములను వదులుటగును జుట్టుముడులను పూదండలను చెదిరిపోవుటను గమనించలేదు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణుడు కృష్ణ. గానం చేస్తే గోపికలు ఆకర్షింపబడకుండా ఉంటారా? అక్కడ ఉన్నటువంటి జీవుల కర్ణాల్లోకి ఆ శబ్దం వెళ్తేనే ఆ జీవులే మంగళకరంగా ఫీల్ అవుతున్నారు. అలాంటిది ఇంకా గోపికలు విని వాళ్ళు కూడా ఆకర్షితులైపోయారు. వాళ్ళు వస్త్రములను వదులుటను జుట్టును ముడులు పూదండలు చెదిరిపోవటను కూడా గమనించలేదు. అంటే ఇంకా తన్మయత్వం వచ్చేసింది అనమాట గోపికలకి. నెక్స్ట్ 25 లక్ష్మీ ఆత్మకూర్మాత. ఏవం విక్రీడతో స్వైరం గాయతో సంప్రమత్తవత్. ఏవం విక్రీడతో స్థైర్యం గాయతో సంప్రమత్తవత్. శంఖచూడా ఇతి ఖ్యాతో ధనధాను చరోభ్యగాత్. శంఖచూడా ఇతి ఖ్యాతో ధనధాను చరోభ్యగాత్. ఇట్లు కృష్ణ బలరాములు తమ ఇచ్చానుసారము క్రీడించుచు గాన ప్రమత్తులైనప్పుడు కుబేరానుచరులకు శంకుచూడు అచటకు వచ్చింది. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో ఇది ఈ విధంగా ఉంది. గోపికలకి తెలియడం లేదు వాళ్ళు కృష్ణుడు బలరాముడు పాడుతున్నటువంటి గానాలు ఏదైతే ఉందో ఆ గానాలకి వాళ్ళు ముగ్ధులైపోయారు. కృష్ణుడు బలరాముడు కూడా వాళ్ళు గానం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో కుబేరుడు యొక్క అనుచరుడైనటువంటి శంఖచూరుడు అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 26 నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తయోర్ నిరీక్షతో రాజన్ తన్నాథం ప్రమదాజనం.
ప్రమదాజనం రోషంతం కాలయామాశా దిశ్యు దీక్ష్యామ శంకితః. రోషంతో కాలయామాస దిష్యూది చ్యామ సంకిత. రాజా వారిరువురు చూచుచుండగానే శంఖచూడుడు నిర్భయంగా గోపవనితలను ఉత్తర దిక్కుగా తీసుకొని పోయాను. కృష్ణ బలరాములనే తమ నాథులుగా కలిసిన ఆ వనితలు అంతటా ఆక్రోశించుడు. భాష్యము: శంఖచూడుడు ఒక పెద్ద గర్తమును జులిపించి సుందరులైన గోపికలను భయపెట్టి ఉత్తర దిక్కుగా తీసుకొని పోయినవి స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు పలికిరు. రాబో శ్లోకంచే రూఢి అయినట్లు ఆ దానవుడు వాస్తవమునకు వారిని స్మృశించలేదు. హరే కృష్ణ. దానవుడు ఈ గోపికలని ఉత్తర దిక్కుగా తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఓకే, శంఖచూడుడు గోపవనితలను ఉత్తర దిక్కుగా తీసుకుని పోయారు. కృష్ణ బలరాములు చూస్తూ ఉండగానే తీసుకెళ్ళారు. యాక్చువల్గా ఎలా తీసుకెళ్లారు అనేటువంటిది వాళ్ళని తాకలేదు. గోపవనితల్ని తాకకుండగానే ఒక బెత్తంతో భయపెడుతూ తీసుకువెళ్ళిపోయాడు అన్నమాట. కానీ గోపవనితలు ఏం చేస్తున్నారు, కృష్ణ బలరాముల్ని తమ నాథులుగా తలచినటువంటి ఆ వనితలు ఆక్రోశిస్తున్నారు. నెక్స్ట్ సునీత మాధవ్. క్రోశంతం కృష్ణ రామేతి విలోక్య స్వపరిగ్రహం. రోషంతం కృష్ణ రామేతి విలోక్య స్వపరిగ్రహం. యథాగాధన్యునాగ్రస్తా భ్రాతరావన్వదావతాం. యథాగాదస్యునాగ్రస్తా భ్రాతరావన్వదావతాం. భావము: తమ భక్తురాండ్రు కృష్ణ రామాయణ ఆక్రందించుటను విని వారు చోరునిచే అపహరింపబడిన గోవుల వలె నుండుటను గాంచి కృష్ణ బలరాముల దానవుని వెంటబడిరి. హరే ఓకే, కృష్ణ ప్రభు. వాళ్ళ కళ్ళ ముందే శంఖచూడుడు కిడ్నాప్ చేస్తున్నాడు. పైగా గోపికలందరూ కూడా అరుస్తున్నారు, కృష్ణ రామ కృష్ణ రామ అంటే కృష్ణుడు బలరాముని ఉద్దేశించి వాళ్ళు అరుస్తున్నారు. అది వాళ్ళు చూశారు, వాళ్ళ గోపికల యొక్క అరుపులను కూడా విన్నారు. విన్నటువంటి వాళ్ళు ఆ చోరుడు ఎవడైతే ఉన్నారో, అపహరిస్తున్నటువంటి చోరుణ్ణి వెంబడిస్తూ వాళ్ళు కూడా వెళ్ళారు. నెక్స్ట్ 28 సూర్యకుమారి మాధవ్. హరే కృష్ణ ప్రభుజీ. దండవతనం. మా భైష్టేత్య భయారావౌ శాల హస్తౌ తరస్వినౌ. మా భైష్టేత్య భయారావో సాల హస్తౌ తరస్వినౌ. అసేద తుస్తం తరసా త్వరితం గుహ్యకాదమం. అసేద తుస్తం పరసా త్వరితం గుహ్యకాదమం. హరే కృష్ణ ప్రభు. భయపడవలదు అని అభయవాక్కు పలికి పిమ్మట వారు సాలవృక్ష దొంగలను పట్టుకుని శీఘ్రమే వేగముగా పరుగు తీసేటి గుహ్యకాదమును వెంబడించరు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఓకే, వాళ్ళు గుహ్య కానకం అంటే యాక్చువల్గా ఈయన ఎవరు, కుబేరుడు యొక్క అనుచరుడు. కుబేరుడు ఎవరు, యక్షులు అంటే యక్షకులానికి సంబంధించినటువంటి యక్షులలో ఒకడు అన్నమాట. అంటే యక్షులలో అధముడైనటువంటి వాడిని అడముడైనటువంటి వాడు అని చెప్తున్నారు ఈ శంఖచూడుని. ఓకే, యక్షులందరిలో కూడా అధముడైనటువంటి వాడు శంఖచూడు. అలాంటి శంఖచూడుని వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తూ గోపికలను ఉద్దేశించి చెప్తున్నారు, మీరేం భయపడిన అవసరం లేదు, మేమున్నాము, మిమ్మల్ని రక్షిస్తాము అనేటువంటి అభయమైన అభయ వాక్కులను పలుకుతూ వాళ్ళు సాలవృక్ష దొంగలను పట్టుకొని వెంబడించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 29 ప్రమీల మాతర్. హరే కృష్ణ ప్రభుజీ. దండవతనం. సవీక్షతావను ప్రాప్తౌ కాల మృత్యు ఇవో ద్విజన్. సవీక్షతావను ప్రాప్తౌ కాల మృత్యు ఇవో ద్విజన్. విసృజ్య స్త్రీజనం మూఢః ప్రాధ్రవత్ జీవితేచ్ఛయా. విసృజ్య స్త్రీ జనం మూఢః ప్రాధ్రవత్ జీవితేచ్ఛయా. కాలమృత్యు రూపంలో వారిరువురు తన చెంతకు వేగముగా
అరిదెంచుటను గాంచినంతట శంఖచూడుడు భయపడి వనితలను వదిలి ప్రాణరక్షణకై పరుగుదీశెను. హరే కృష్ణ ప్రభు. సో అర్థమైపోయింది, నేను గనక ఈ వనితలను గనక వదలకపోతే వాళ్ళు నా ప్రాణం తీసేస్తారు అనేటువంటి విషయం అర్థం చేసుకున్నాడు. సో ముందు ప్రాణం రక్షించుకోవడం కోసం వనితలను అక్కడనే వదిలేసి ఆయన పరిగెత్తడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మళ్ళీ శ్రీమద్. హరే కృష్ణ. తమన్మదావత్ గోవిందో యత్ర యత్ర సధావతి. తమన్మదావత్ గోవిందో యత్ర యత్ర సదావతి. జిహీర్షుస్తచ్చిరో రత్నం తస్తౌ రక్షన్ స్త్రియో వలః. జిహీర్షు సచ్చిరో రత్నం తస్తౌ రక్షన్ శ్రియో బలః. ఆ దానవుని శిరమనందల రత్నములు తీసుకొనుటకై గోవిందుడు వాడచ్చటకి పరిగి తీసినను వెంబడించను. అప్పుడు గోపవనితుల రక్షణార్థము బలరాముడు వారి చెంతనే ఉండెను. హరే కృష్ణ, ధన్యవాదాలు. బలరాముడు అక్కడే ఉన్నాడు గోపవనితలను రక్షించడం కోసం, కానీ కృష్ణుడు మాత్రం వాడు పరిగెత్తుతున్నా కానీ వదిలిపెట్టలేదు, ఆయన్ని వెంబడించడం అనేటువంటి జరిగింది. ఎందుకు అంటే ఆయన యొక్క గర్వాన్ని అణచాలి అని. ఎందుకంటే ఆ శంఖచూడుడికి ఒక రత్నం ఉందంట, ఆ రత్నాన్ని తీసేస్తే ఆయన గర్వం అనేటువంటిది పోతుంది. భాష్యం కూడా ఉంది ప్రభుజీ, చదవండి మాధవ్. త్రిపాదుల వారి భాష్యం. తరుమబడిన వారే గోపికలు మిగుల అలిసిరనియు అందువలన వారు విశ్రాంతి గొనుచుండగా బలరాముడు వారి రక్షించుచు వాదార్చినను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వివరించింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు దానమును వెంబడించి ఉండెను. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ 31వ శ్లోకం. హైమవతి మాధవి. అవిదూరై ఇవాభ్యేత్య శిరస్తస్య దురాత్మనః. విదూరా ఇవాభేత్యా శిరస్తస్య దురాత్మనః. జహార ముష్టి నైవాంగ సహ చూడామణిం విభుః. జహార ముష్టి నైవాంగ సహ తోడామణిం విభు. హరే కృష్ణ ప్రభు. రాజా మహాబల సంపన్నుడు భగవానుడు శంఖచూడని చెంతకు చేరి కేవలము పిడికిడి పోటుతో రత్నముతో పాటు ఆ దానవుని శిరమును తొలగించును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, శంఖచూడుడు మహాబల సంపన్నుడైనటువంటి భగవానుడు శంఖచూడుని చెంతకు చేరి ఒక పిడికిలి పోటుతో రత్నముతో పాటుగా ఆ దానవుని శిరమును తొలగించెను. ఓకే, వెనకాల ఫోటోలో చూడొచ్చు ఎలా పిడికిలితో గుద్దుతున్నాడు అనేది. ఓకే, ఒక్క పోటే ఒకే గుద్దు. కృష్ణుడికి ఎంత బలం ఉంది అనేటువంటి విషయం, చాలా కృష్ణుడు చాలా సున్నితంగా ఉంటారు, చేతులు కాళ్ళు అన్ని సున్నితంగా ఉంటాయి, కానీ బలం మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఒక్క పిడికిలతోటే ఆ రత్నము బయటకు వచ్చేసింది, శిరస్సు బయటకు వచ్చేసింది. నెక్స్ట్ ప్రభుజీ, ఇది వింటే అశ్వత్థామ గుర్తొస్తున్నాడు ప్రభుజీ. నెక్స్ట్ 32. రాధారాణి మాతాజీ. శంఖచూడమిహాత్యైవం మణిమాధాయ భాస్వరం. శంఖచూడమిహేతేమ్యం మణిమాధాయ భాస్వరం. అగ్రజాయ దదాత్ ప్రీత్యా పశ్యంతీనాం చ యోషితాం. అగ్రజాయా దత్ప్రీత్యా పశ్యంతీనాం చ యోషితాం. ఈ విధంగా శంఖచూడుని వధించి వాని ప్రకాశమాన రత్నమును తీసుకొని శ్రీకృష్ణుడు గోపికలు చూచుచుండగా ప్రీతితో దాని తన అగ్రజునికి ఒసిగెను. ప్రభుపాదుల వారి భాష్యం. గోవిందుడు ఆ విలువైన రత్నమును తమలో ఒకరికి ఒసుగునని పలువురు గోపికలు భావించి చుండవచ్చును, కానీ వారి నడుమ వైరములు నివారించుటే శ్రీకృష్ణుడు ఆ రత్నమును తన అగ్రజుడకు బలరామునకు ఒసిగెను. శ్రీమద్ భాగవతం నందరి నందమహారాజు లక్షణం మరియు శంఖచూడిని వద అను దశమ స్కందంలోని 34వ అధ్యాయంలో శ్రీ కృష్ణ కృపామూర్తి శ్రీకృష్ణ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య పరిణితం బాధ్యత సమం. ఓకే, ధన్యవాదాలు. సో ఆ శంఖచూడు నుంచి తీసుకొచ్చినటువంటి ఆ రత్నాన్ని తీసుకువెళ్ళి బలరాముడికి ఇవ్వడం అనేటువంటి జరిగింది. కానీ యాక్చువల్గా గోపికలందరూ నాకు ఇస్తారు నాకు ఇస్తారు నాకు ఇస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ కృష్ణుడు ఏ ఒక్కడికి ఇచ్చినా కానీ మిగిలిన వాళ్ళతో గొడవ అయిపోతుందని చెప్పేసి చాలా తెలివిగా బలరాముడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ అధ్యాయం ఇంతటితో ముగుస్తుంది. 35వ అధ్యాయం ఇక్కడ స్టార్ట్ చేసుకుందాం. గోపికలు కృష్ణ విహార గీతములను ఆలపించుట. ఓకే, ఓకే స్టార్ట్ చేద్దామా. ఇందుమతి మాత చదవండి మాత సమ్మరీ. హరే కృష్ణ ప్రభుజీ. 35వ అధ్యాయము. గోపికలు కృష్ణ విరహ గీతములను ఆలపించుట. పగటి సమయమున శ్రీకృష్ణుడు వనమునకు వెడలినప్పుడు గోపికలు తమ కృష్ణ విరహమును వ్యక్తపరచుటకు పాడిన గీతములు ఈ అధ్యాయమున తెలుపబడినవి.
గోపికలకు శ్రీకృష్ణుని యెడ విరహభావము తీవ్రతరము చెందగా అతని నామరూప గుణలీలలు వారి హృదయములందు స్వతహా ప్రకటమయ్యెను. ఆ విధముగా వారందరూ కలిసి ఇట్లు కీర్తించసాగిరి. శ్రీకృష్ణుని సౌందర్యము ఎల్లరి మనస్సులను ఆకర్షించును. అతడు త్రిభంగ రూపమున నిలిచినవాడే వేణువు నూదినప్పుడు భర్తలతో పాటు ఆకాశమున విహరించడి సిద్ధవనితలు అతని యెడ ఆకర్షితులై బాహ్య విస్మృతిని పొందెదరు. పచ్చిక బయళ్లలోని వృషభములు గోవులు ఇతర జంతువులు ఆనందంతో దిగ్భ్రమ చెంది దంతముల నడుమ గడ్డిని పట్టుకొని చిత్తరువుల వలె నిశ్చలముగా నిలబడిపోవును. అచేతనములగు నదులైనను ప్రవహించక నిలిచిపోవును. చూడు, శ్రీకృష్ణుడు వన్యవేషధారియే వేణువు నూడుచు గోవులను పేర్లు పెట్టి పిలువగా వృక్షములు లతలు కూడా ప్రేమ పారవశ్యంతో పులకించి అశ్రుధారల వలె మధుధారలను ప్రస్రవించును. ఈ శ్రీకృష్ణుని వేణునాదము సరోవరం నందలి సారసములను హంసలను ఇతర జలపక్షులను తీవ్ర ధ్యానమగ్నము గావించును. ఆకాశం నందలి మేఘమండలము వేణునాదమును అనుకరించుచు నెమ్మదిగా గర్జించుచుండును. సంగీత శాస్త్ర విశారదులగు ఇంద్రుడు శివుడు బ్రహ్మ మునగు మహనీయులను ఆశ్చర్య చెగుతులగుదురు. సమస్తమును శ్రీకృష్ణునికే అర్పించవలనని మనము వ్యాకుల పడునట్లుగా కృష్ణ జింక పత్నులు మనల్ను అనుకరించుచు అతన్ని అనుసరించును. శ్రీకృష్ణుడు వ్రజమునకు తిరిగి వచ్చినప్పుడు గోపబాలురు యశోగానం చేయుచుండగా వేణువు నూచుండును. అప్పుడు బ్రహ్మాది దేవతలు అతని పాదపద్మములను అర్చింతురు. గోపికలు ఇట్లు తీవ్రమగు కృష్ణ విరహముతో కృష్ణలీలను గానం చేసిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఇంతకు ముందు కూడా గోపికలు కృష్ణుడిని ఉద్దేశించి ఒక గానం చేశారు, అదేంటి గుర్తుందండి? వేణుగీతం, వేణుగీతం చేశారు, వేణుగీతం చేశారు, గుర్తుందా? ఒకసారి వేణుగీతం చేశారు. వేణుగీతం ఎందుకు? ఆయన వేణునాదాన్ని, ఆయన వేణుగానాన్ని కీర్తించారు అప్పుడు కదా. అలాంటిది అనమాట. ఇప్పుడు కూడా కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు, కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. ఎప్పుడు? కృష్ణుడు పగటి సమయంలో కృష్ణుడు వాళ్ళకి కనపడనప్పుడు. ఎందుకు కనపడరు? కృష్ణుడు ఇంట్లో ఉండరు, బృందావనంలోనూ ఉండరు. గోవుల్ని కాచుకోవడానికి ఆయన గోపబాలతో కలిసి వెళ్ళిపోతారు. ఆ సమయంలో గోపవనితలందరూ, గోపికలందరూ కూడా కృష్ణుడు కనిపించట్లేదని, ఆ సమయంలో కూడా విరహంలో ఉండడం అనేటువంటిది జరిగిందంట. సో అప్పుడు వాళ్ళు ప్రేమ పారవశ్యంతో వాళ్ళు పాడుతున్నటువంటి ఈ గానం ఇది. ఓకే, విరహ గానం. నెక్స్ట్ మొదటి శ్లోకం అమృత మాతాజీ. శ్రీ సుకవాచ గోప్య కృష్ణే వనం యాతే తమను చేత సహ ఈ మాట నాకు అర్థం కావట్లేదు, మిగిలిన వాళ్ళకి అర్థం అవుతుందా? లేదు మా ప్రభుజీ, వాయిస్ బ్రేక్ అయిపోతుంది. అంటే క్లారిటీగా లేదు, క్లారిటీగా రావట్లేదు ప్రభుజీ. డిస్టర్బెన్స్ ఉంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, వినపడుతుందా ఇప్పుడు? మాధవి, మీరు ఎప్పుడైనా సరే నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేసుకోమన్నప్పుడు మీ స్పీకర్లు మైక్లు అన్ని పీకేసి, ఎందుకంటే మీరు డిస్టర్బెన్స్ నాయిస్ అన్ని వస్తున్నాయి మీ మైక్ లో నుంచి. శ్రీ సుకౌవాచ సుకౌవాచ గోప్య కృష్ణే వనం యాతే తమను ద్రుత చేత సహ గోప్య కృష్ణే వనం యాతే తమను ద్రుత చేత సహ కృష్ణ లీలా ప్రఘాయంత్యో నిన్యుర్ధుకేన వాసరం కృష్ణలీలా ప్రగాయంత్యో నిన్యుర్దుక్తే దుఃఖేన వాసరాన్. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణదేవ గోస్వామి పదికెను. శ్రీకృష్ణుడు వనమునకు వెళ్ళినప్పుడు గోపికుల చింతములు అతని వెంట పరుగు తీసినవి. ఆ విధముగా కృష్ణలీలలను గానము చేయుచు ఆ వనితలు దుఃఖముతో దీనములను గడుపుచుండిరి. భాష్యం. రాత్రి వేళ గోపికలు రాసలీల యందు శ్రీకృష్ణునితో ప్రత్యక్ష సాంగత్యమును అనుభవించును అనుభవించినను పగటి యందు మాత్రము అతను
మన వనమున వనమున గోవులను మేపుట వంటి కార్యముల యందు నిమగ్నుడై యుండెను. ఆ సమయమున గోపికల చిత్తములు కృష్ణుని వెంట పరుగు తీసెడివి. అయినను వారు ఇళ్లలోనే ఉండి తమ గృహ కార్య భారమును నిర్వహించవలసి వచ్చుచుండెను. ఆ విధముగా విరహ బాధ అనుభవించుచు వారు శ్రీకృష్ణ లీలలను గానము చేయుచుండిరి. అంటే కృష్ణ ఓకే ఓకే సో గోపికలను చూస్తే అసలు కృష్ణ చైతన్యంలో కర్మలు ఎలా చేయాలో మనకు తెలుస్తుంది. ఓకే, కృష్ణ చైతన్యంలో ఉండడం అని అంటే ఏంటి? మన పనులు మనం చేసుకుంటూ కృష్ణుడి గురించి ఆలోచనలు చేయాలి. మన పనులు మనం చేసుకుంటూ కృష్ణుడిని తలుచుకోవాలి, స్మరణం చేయాలి. మనం విన్నటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనకి గుర్తొస్తున్నాయి అనుకోండి, అది కృష్ణ చైతన్యంలో ఉండడమే. కృష్ణ లీలలు స్మరణం చేస్తూ యాక్చువల్గా గోపికలు రాత్రి సమయంలో రాస నృత్యం చేయడం కోసం కృష్ణుని ఎలాగో కలుస్తూనే ఉన్నారు. ఓకే, ఇక పగటి సమయంలో కృష్ణుని చూడలేకపోతున్నారు. ఎందుకు? కృష్ణుడు వనానికి వెళ్తున్నారు గోవులను కాచుకోవడానికి. మరి ఆ సమయంలో ఆయనకు ఉన్నట్టు ఆయన అప్పుడు కూడా కలవాలి అనేటువంటి కోరిక, అప్పుడు కూడా చూడాలి అనేటువంటి కోరిక. కానీ ఆయన జ్ఞాపకాలు వాళ్ళని వదిలిపెట్టట్లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? విరహ భావాన్ని ప్రకటిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ పనులను చేసుకుంటూనే కృష్ణుడి గురించి కీర్తిస్తుంది. ఓకే, సో కృష్ణుడి యొక్క లీలలని గానం చేయుటు అనేటువంటిది ఈరోజు గోపికలు చేస్తున్నటువంటి మనము ఈరోజు చూద్దాం. శేషరత్నం మాత్రం గోప్యౌవాచ గోప్యౌచు శ్రీ గోప్యౌచు వామబాహుకృత వామ కపోలో వామబాహు కృత వామ కపోలో వల్గిత భ్ర వల్గిత భృరధారార్పిత వేణుం వల్గిత భృరధారార్పిత వేణుం కోమల యాక్చువల్లీ ట్యూన్ కరెక్ట్ కాదు. వామబాహు కృత వామ కపోలో వామబాహు కృత వామ కపోలో వల్గిత భృరధారార్పిత వేణుం వల్గిత భృరార్పితేను కోమలాంగలి లిఖిరాశ్రిత మార్గం కోమలాంగిలి శాశ్వత మార్గం గోప్య ఈరయతి యత్ర ముకుంద గోప్య ఈరయతి యత్ర ముకుంద వ్యోమయాన వనిత సహ సిద్ధైర్ వ్యోమయానవనిత సహ సిద్ధైర్ విస్మితాస్తధూప ధార్య సలంఘ్య సలజ్జా విస్మితాస్తాదుపరాధ్య సలంగ కామమార్గణ సమర్చిత చిత్త కామమార్గన సమర్పిచిత్త చిత్త కష్మలం యుయుర పస్మృతన్నివ్యః కష్మలం యుయుర ప్రశ్మనిత నివ్యహం. హరే కృష్ణ. గోపికలు పలికిరి వామక కపోలమును వామభుజమునకు ఆనించి కనుబొమ్మలను కదిలించుచు ముకుందుడు ఆదరార్పితమగు వేణువు యొక్క రంధ్రములను తన కోమలమగు వేళ్లతో మూయుచు వేణుగానము చేయుచుండెను. ఆ సమయమున తన భర్తలతో కలిసి ఆకాశమును విహరించు సిద్ధ పత్నులు ఆశ్చర్య చకితులగుదురు. ఆ గానమును విని వారి చిత్తములు కామవిచలితములు కాగా సిగ్గు చెంది ఆ తాపమునందు వారు తమ కోకముడులు వదులగొటును కూడా గమనింపకుందురు. ప్రభుపాదులారి భాష్యం. బృందావనమునందు గోపికల అచ్చటచ్చట చిన్న చిన్న గుంపులుగా కలిసి వివిధ సమయంలో పలికిన వాక్కులను ఈ అధ్యాయము కలిగి ఉన్నదని శ్రీల దేవగోస్వామి పలికిరి. హరే కృష్ణ దండోత్ ప్రమాణ. కృష్ణుడు యాక్చువల్గా తన యొక్క ఎడమ చేత్తో వేణువును పట్టుకొని వేణువును గానం చేసే సమయంలో ఆయన వేణువుకు ఉన్నటువంటి రంధ్రాలని మూయుచు ఆ వేణుగానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆకాశంలో విహరిస్తున్నటువంటి సిద్ధపత్రులు, ఆకాశంలో చాలామంది ఉంటారు, గంధర్వులు, సిద్ధులు, చారణులు, వీళ్ళందరూ ఉంటారు కదా, ఆ సిద్ధపత్రులు యాక్చువల్గా వేణుగానానికి ఆకర్షితులవుతారు. వాళ్ళకి కూడా తన్మయత్వం వస్తుంది. కామ విచరితము కాగా సిగ్గు చెంది ఆ తాపమునందు వారు తమ పోకముడులు వదులుటను కూడా వారు గమనించరు.
అంటే మనం ఎప్పుడైనా సరే తన్మయత్వం చెందినప్పుడు వాళ్ళు మనకి ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కాదు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఓకే, నెక్స్ట్ 4 5. ఉమాపతి ప్రభుజీ, ఉమాపతి ప్రభుజీ, మంజుల మాతాజీ, హరే ఉమాపతి. కృష్ణ ప్రభుజీ. ఓకే, ఉమాపతి ప్రభుజీ అన్మ్యూట్ చేసుకున్నారు, వెయిట్ చేయండి. ఓకే నెక్స్ట్ ఓకే. హంతా చిత్రమభలా శృణు శృణుతేదం. ఫోర్ ఫైవ్. హస్తచి బాళ శృణుదేతం. అర్హాస ఉరుసి స్థిర వీధ్యూన్. అర్హాస వరసి స్థిర స్థిర విద్యుత్. నందనూసురయమార్తజానానాం నర్మదోయర్హి కూజిత వేణుః. నందసూనర ఏమార్తజానానాం నర్మదో యహి పూజిత వేణు. వృందశౌరజ వృషా మృగగావో వేణువాద్యాహృతచేతసారాత్. వృషా మృగవానో వేణు విద్యా హృతచేతనారత్. దంతదష్టకవలా ధృతకర్ణ దష్టకపాలాధృతకర్ణ నిద్రిత చిత్రమావాసన్. అవల్లారా, అర్థజనులకు ఆనందము నొసగడి ఈ నందతనయుడు స్థిర విద్యుత్తును వక్షస్థలమునందు ధరించి రత్నహారము వంటిను నవ్వును కలిగిండెను ఉన్నాడు. ఇప్పుడు ఈ అద్భుతమైన విషయమును వినుడు. అతడు వేణువును ఊదినప్పుడు దూరములో గుంపులుగా నిలబడి ఋషభములు, గోవులు, హరిణములు ఆ నాదముచే మోహితులై తమ నోటి యందున్న తృణమును నమురుట నాపి చెవులకు దిక్కించును. దిగ్భ్రాంతితో అవి నిద్రించుచున్నవని చందమున లేదా చిత్ర లిఖిత మొలైన వాని భంగి గోచరించును. భాష్యం జయ ప్రభా శ్రీపాదికి జయ. స్థిర విద్యుత్ అను పదము భగవంతుని ఉరుమపై వసించి లక్ష్మీదేవిని సూచించును. బృందావనం నందలి పశువులు వేణునాదమును వినినంతట ఆనందముతో దిగ్భ్రమకు గురి అయి నోటిలో నున్న తృణములను నమిలి మృంగుటను ఆపివేయను. కృష్ణ విరహమునందున్న గోపికులు అతని వేణునాదము యొక్క అట్టి అసాధారణ ప్రభావము పట చకితులైరి. శ్రీకృష్ణుని నవ్వును హారముతో పోల్చిడి అరహాస అను పదముల శీల శ్రీధర స్వామి ఇట్టు వ్యాఖ్యానించిన. వేణువు నూదినప్పుడు శ్రీకృష్ణుడు స్థిరమును వంచి నవ్వును కనుక ఈ పదమునకు రత్నహారము వంటి శుభ్రమగు నవ్వు కలవాడు లేదా రత్నహారము వలన మెరిసే నవ్వు కలవాడు అని అర్థం చెప్పవచ్చును. రత్నహారము వంటి నవ్వు తేజము వక్షస్థలముపై ప్రతిబింబించి విన్నవాడు లేదా నవ్వు వలె దేదీప్యమానముగా ప్రకాశించిన హారమును కలిగినవాడు అని కూడా దీనికి అర్థము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, కృష్ణుడు యాక్చువల్ గా వేణుగానాన్ని ఊదుతూ ఉన్నటువంటి సమయంలో యాక్చువల్ గా ఆయన కొంచెం వర్ణించారు ఇక్కడ. స్థిర విద్యుత్తును వక్షస్థలమునందు ధరించి రత్నహారం వంటి నవ్వును కలిగి ఉన్నావు. యాక్చువల్ గా కృష్ణుడు నవ్వితే ఏమవుతుంది, రత్నహారం లాగా అంటే మేబీ పళ్ళ గురించి మాట్లాడుతున్నారేమో నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే స్థిర విద్యుత్తుని హృదయమునందు వక్షస్థలమునందు ధరించి ఉన్నారు అంటే లక్ష్మీదేవిని అనమాట. స్థిర విద్యుత్ అంటే ఇక్కడ లక్ష్మీదేవి అంటే ఆయనకి ఇక్కడ ఉంటుంది కదా శ్రీవత్సం, శ్రీవత్సం ఉంటుంది కదా, శ్రీవత్సం గురించి మాట్లాడుతున్నారు. సో ఆయన ఊదినప్పుడు గుంపులుగా ఉన్నటువంటి వృషభములు, గోవులు, హరిణములు ఆ నాదముచే మోహితులై అవి ఏం పని చేస్తున్నాయి, అవి తింటూ ఉన్నాయనుకోండి, గడ్డి తింటూ ఉంటాయి. ఓకే, ఆ గడ్డి తింటూ ఉన్నటువంటి ఆవులు ఒక్కసారిగా ఈ వేణునాదం వినగానే వెంటనే చెవులు రిక్కించి నెమర వేసేటువంటి ఈ నోటిని ఆపి అలానే వింటూ ఉంటాయి. ఓకే, సైలెంట్గా ఎలా కనిపిస్తాయంటే ఆ సమయంలో దిగ్భ్రాంతులు అవి నిద్రించుచున్నవి అన్నట్లుగా ఉంటాయి, అంటే కదలవు అనమాట. ఇవి నిద్రిస్తున్నటువంటి ఆవు ఎలా ఉంటుందో అలా ఉంటాయి. లేదు అని అంటే లిఖిత చిత్రలిఖితములైనటువంటి వాణి భంగిమగా గోచరిస్తుంది. బొమ్మేస్తే ఎలా ఉంటుంది, కదలకుండా బొమ్మలో అలా కనిపిస్తుంది అనమాట. సో అలా ఉంటుంది అనమాట. ఓకే,
సో అంటే కృష్ణుడి యొక్క వేణుగానానికి అక్కడ ఉన్నటువంటి హరిణాలు, గోవులు, వృషభాలు కూడా ఆ విధంగా ఆకర్షితమవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, మంజుల మాతది. హరే కృష్ణ ప్రభుజీ. బర్హిణస్తాబక ధాతు ఫలాశైర్ బద్ధ మల్లా పరిబర్హ విడంబః. బర్హిణస్తభక ధాతు పలాశైర్ బద్ధ మల్లా పరిబర్హ విడంబః. తర్హి చిత్ సబల అలిస గోపైర్ గా సమహ్వయతి యత్ర ముకుందః. కర్హిచిత్ తబల ఆలిస గోపైర్ గా సమాహ్వయతి యత్ర ముకుందః. తర్హి భగ్నగతయః సరితో వై తత్పదాంబుజరజోన్నిలనీతం. తర్హి భగ్నగతయః సరితో వై తత్పతాంబుజ భుజరజో నీల నీతం. స్పృహయతీర్వయం ఇవా స్పృహయతీర్వయం ఇవా బహు పుణ్యా ప్రేమ వేషిత భుజాస్తి మితాపః. స్పృహయతీర్వయం ఇవా బహు పుణ్యా ప్రేమ వేపిత భుజా స్థిమితాపః. గోపికలారా, ఒకప్పుడు ముకుందుడు పల్లవములతోనూ నెమలి పింఛములతోనూ ధాతువులతోనూ మల్లయుహధిని వేషమును కట్టి పితప పలరామ గోపాల బాలులతో గూడి వేణువు నూదుచు గోవులను పిలుచుచుండును. అప్పుడు నదులు అతని పాదపద్మధూళిని వాయువుకు తమకు అందజేయునని ఆతురతో వేచియుండి తత్పారవశ్యముతో జలములు నిశ్చలము కాగా నిశ్చలము కాగా ప్రవహించుటను ఆపును. కాని మనవలనే ఈ నదులు అల్పపుణ్యయుతములై ఉన్నవి. ఆ విధముగా అవి ప్రేమతో తమ బాహువులను కంపించుచు నిలిచియున్నవి. భాష్యము: శ్రీకృష్ణుని వేణునాదము జడములకు నదులనైనను చైతన్యయుతము కావించి ఆనంద పారవశ్యముతో దిగ్భ్రమణకు గురిచేయునని గోపికలు ఇచ్చట పలుకుచున్నారు. గోపికలు ఎల్లవేళలా శ్రీకృష్ణుని శరీర సాంగత్యమున నిలవజాలకున్నట్లు నదులు అతని పాద పద్మముల చెంతకు చేరజాలకపోయెను. అవి ఆ దేవదేవును వాంఛించినను వాటి చలనమును ఆనంద పారవశ్యముచే నిరోధింపబడక వాటి భుజ తరంగములు భగవత్ ప్రేమతో కంపించినవి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే ఓకే, కృష్ణ. సో సో యాక్చువల్గా ఈ గోపికలు ఇంట్లో ఉండి పని చేసుకుంటూ మాత్రమే మాట్లాడు. కొంతమంది గోపికలు అక్కడక్కడ గుంపులు గుంపులుగా కలుస్తూ ఉంటారు బయట. ఇద్దరు ముగ్గురు గోపికలు కలిసి కలిసినప్పుడు కూడా, అంటే ఇంట్లో పని చేసుకునేటప్పుడు మాత్రమే కృష్ణుడి గురించి ఆలోచిస్తూ కృష్ణుడి గురించి గానం చేయట్లేదు. బయట ఇద్దరు ముగ్గురు గోపికలతో కలిసినప్పుడు కూడా వాళ్ళ మధ్యలో చర్చ ఏం జరుగుతుంది? కృష్ణుడి గురించి కృష్ణుడి జరుగుతుంది. గురించి అది అది కృష్ణ చైతన్యం అంటే. ఓకే, తుష్యంతి చ రమంతి చ అంటే ఇదే. ఓకే, సో గోపికలు కృష్ణుడి గురించి ఇక్కడ ఏమంటున్నారు, ఒకప్పుడు ముకుందుడు పల్లవములతోనూ నెమలి పింఛములతోనూ ధాతువులతోనూ మల్ల యోధుని వేషమును కట్టి పిదప బలరామ గోప బాలులతో కూడి వేణువును ఊదుచు గోవులను పిలుచుండు. ఒకసారి కృష్ణుడు గోవు వేణుగానాన్ని ఊదినప్పుడు ఆ వేణుగానం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, ఒక్కొక్క గోవుని పిలవడం కోసం ఆయన వేణుగానాన్ని ఊదేవాళ్ళ. అంటే ఒక్కొక్క గోవుకి ఒక్కొక్క రకమైనటువంటి గానం ఉంటుంది. ఆయన గానం చేస్తే ఆ గోవుకు అర్థమైపోతుంది కృష్ణుడు నన్ను పిలుస్తున్నాడు అనేటువంటి విషయం. లక్షల గోవులు ఉన్నాయి, ప్రతి గోవుకి ఉద్దేశించి ఆయన ఒక గానం చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆయన ఏ గానం చేస్తే ఆ గోవులకి సంబంధించిన ఆ గానానికి సంబంధించినటువంటి గోవులు మాత్రమే స్పందిస్తాయి. సో ఆ విధంగా అంటే ఒక్కొక్క గోవుని పేరు పెట్టి పిలుస్తారనమాట వేడు గానంతో. సో ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుందంట అంటే, అక్కడ ఉన్నటువంటి నదులు ప్రవహించే నదులు ఆగిపోతాయి. ప్రవహించే నదులు ఆగి ఈ వేణుగానం వినిపిస్తున్నప్పుడు ఈ ఈ వాయువు ఏదైతే ఉందో ఈ వాయువు కృష్ణుడి యొక్క పాదపద్మ ధూళిని తీసుకొస్తాయి, ఆ పాదపద్మ ధూళిని తాకచ్చు అని చెప్పేసి అట్లనే ఆగి చూస్తూ ఉంటాయి కృష్ణుడి యొక్క పాదపద్మ ధూళిని తాగడం కోసం. ఓకే, అంటే చివరికి నదులు కూడా కృష్ణుడి పాదాలు తాకాలి అని కోరుకుంటూ ఉంటాయి, అందుకని అవి కూడా ఆగి మరి ఎదురు చూస్తూ ఉంటాయి. నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. అనుచరై సమను వర్ణిత వీర్య ఆది పురుషా ఇవాచల భూతి. అనుచరై సమను వర్ణిత వీర్య ఆది పురుషా ఇవాచల భూతి.
వనచరో గిరితటేషు చరంతి వేణు నాహ్వయతి గా సయాతహి వనచరో గిరితటేషు చరంతి వేణు నాహ్వయతి గాసయదాహి. వనలతాస్తరవ ఆత్మని విష్ణుం వ్యంజయంత్య ఇవ పుష్పఫలాఢ్య వనలతాస్తరవ ఆత్మని విష్ణుం వ్యంజయంచ ఇవ పుష్పఫలాఢ్యాః. ప్రణతభారవిటపామాత్ మధుధారా ప్రేమహృష్టతనవో వృషసుష్మా ప్రణతభారవిటపామధుధారాః ప్రేమహృష్టతనవో వవృషుష్మా. దర్శనీయతిలకోవనమాలా దివ్యగంధతులసీ మధుమత్తై దర్శనీయతిలకోవనమాలా దివ్యగంధతులసీమధుమత్తైః. అలికులైరలఘగీతమభీష్టం ఆద్రియన్యర్హి సంధితవేణుః అలికులైరలఘుగీతమభీష్టం అద్రియన్ యర్హి సందితవేణుః. సరసి సారసహంస విహాంగాశ్చారుగీతహృతచేతసయేత్యాం తరసి సారసహంస విహంగా చారు గీత హృత చేతసయేత్యా. హరిముపాసతతేయతచిత్తాహంతమీలితదృశో దృశమా ద్రుతమానో దృతమౌనా హరిముపాసతతేయత చిత్తా హంత మీలిత దృశో ధృత మౌనా. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు గోపబాలులతో కూడి వనమునందు చరించినప్పుడు ఆ బాలురు అతని మహోన్నత కర్మల యశస్సును స్పష్టముగా కీర్తించుచుందురు. ఆ విధంగా శ్రీకృష్ణుడు అక్షయ విభూతులను ప్రదర్శించేది ఆది పురుషుని వలె గోచరించును. గోవులు గిరితటములందు చరించినప్పుడు అతడు వేణునాదముతో వాటిని పిలువగా వనములందలి వృక్షములు లతలు తమ హృదయములందు విష్ణువును ప్రకటించుచున్న చందమున పుష్పఫలములతో నిండి దానికి ప్రత్యుత్తరమసిగెను. శాఖలు బరువుతో వంగగా భగవత్ ప్రేమచే తరుళతలు పులకించి మధుధారలను వర్షించును. శ్రీకృష్ణుడు ధరించెడు పూమాలయందలి తులసి దివ్య మధుగంధముచే మత్తిలీన భ్రమరముల గుంపు అతని కొరకు బిగ్గరగా గానము చేయగా పురుషులలో పరమసుందరుడగు అతని వేణువును అదరమున నిలుపుకొని ఊదుచు వాటి గానమును కృతజ్ఞతతో ఆదరించును. అప్పుడు ఆ మనోహర మగు వేణుగానము హంస సారసాది జలపక్షుల చిత్తములను హరించును. అవి నిజముగా కన్నులను మూసుకొని కృష్ణుని చెంతకు వచ్చి చేరి మౌనముతో తమ చిత్తములను ధ్యానమగ్నమునర్చి అతనిని ఉపాసించును. భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ శ్లోకములకు పలు ఆకర్షణీయమగు వ్యాఖ్యానమును కావించుండిరి. హరినామ సంకీర్తన బృందము యొక్క ఆగమనమును గురించి వినంతట గురస్త వైష్ణవులు పరమానంద భరితులై ప్రణతుల సెగడి రీతి శ్రీకృష్ణుని వేణుగానమును వినంతట బృందావనమునందలి తరుళతలు పరమానందము చెంది తమ శాఖలను తీగలను వంచినవని ఆయన ఉపమానమున సగిరి. పదేవ శ్లోకం నందలి దర్శనీయ తిలక అను పదము అతడు మహోన్నత దర్శనీయుడనియే కాక ఆ దేవదేవిని వృందావనములందలి ధాతువులతో ఆకర్షణీయమగు అరుణ తిలకములచే తనను అలంకరించుకునియు సూచించును. పలు రీతులలో తులసి మహోన్నతమైనదియే అయినను సాధారణముగా అది విశేష సుగంధ మొక్కగా భావింపబడదని కూడా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. అయినను తెల్లవారుజామున తులసి చెట్టు ఒక దివ్య సుగంధమును వెదజల్లును. దానిని దివ్య పురుషులే పూర్తిగా తెలుసుకొనగలరు కాని సాధారణ జనులు కాదు. శ్రీకృష్ణుడు ధరించిన పూమాలను చుట్టుముట్టడి విశేషాధికారము కలిగిన భ్రమరముల గుంపు నిక్కముగా ఆ సుగంధమును గురించి ఎరిగి ఉన్నవి. వైకుంఠం నందలి సుగంధ చెట్లు కూడా తులసీదేవి యొక్క విశేష గుణమును కొనియాడును అనడి శ్రీమద్భాగవత వచనము 3.15.19 ఆయన ఉదహరించిరి. శ్రీకృష్ణుడు వేణువును తన అధరముల యందు గట్టిగా నొక్కి పట్టెనని పదేవ శ్లోకం నందలి సంధిత వేణు అను పదము సూచించును. ఈ అధ్యాయమున గోపికలు వివరించినట్లు ఆ వేణువు నుండి వెలువడి గానము నిక్కముగా పరమ మనోహరముగా నుండెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. సో యాక్చువల్గా కృష్ణుడిని చూసి కృష్ణుడి యొక్క వేణుగానాన్ని విని సో అక్కడ స్పందించినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. యాక్చువల్గా మనకి ఇంకొక పిక్చర్ ఒకటి ఉంటుంది. పిక్చర్ లో కృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు కృష్ణుడు కేంద్రంగానే అన్ని ఉంటాయి. ఎవరెవరు కృష్ణుడిని అబ్జర్వ్ చేస్తుంటారు అంటే కేవలం గోపికలు మాత్రమే కృష్ణుడిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. గోపికలు, బృందావన వాసులు అందరూ, అక్కడ ఉన్నటువంటి పక్షులు, అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు, అక్కడ ఉన్నటువంటి
నదులు ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా కృష్ణుడి వైపే చూస్తూ ఉంటుంది. సెంటర్లో కృష్ణుడు, అందరూ కృష్ణుడిని చూస్తూ ఉంటారు. కృష్ణుడు చూసి ఆనందాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, కృష్ణుడు గోపబాలతో కలిసి వనంలో చరిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ గోపబాలులు అందరూ కూడా కృష్ణుడి యొక్క యశస్సును కీర్తిస్తూ ఉంటారు. అలా యశస్సును కీర్తించేటువంటి సమయంలో శ్రీకృష్ణుడు ఎలా కనిపిస్తారంట, ఆది పురుషుని వలె గోచరిస్తారు. తర్వాత గోపులు గిరితటముల యందు చరించినప్పుడు అతడు వేణునాదముతో వాటిని పిలవగా వనమునందలి వృక్షములు లతలు తమ హృదయముల యందు విష్ణువును ప్రకటించుచున్నటువంటి చందమున పుష్పములతో నిండి దానికి ప్రత్యుత్తరములు వస్తాయి. అంటే ఎప్పుడైతే కృష్ణుడు ఆ యొక్క గిరితటములు ఏవైతే ఉన్నాయో, గిరితటముల యందు చరిస్తూ ఆయన వేణుగానాన్ని ఊదినప్పుడు ఆ ఆ పర్వతాల మీద ఉన్నటువంటి చెట్లు, ఆ చెట్లకి ఉన్నటువంటి పూల యొక్క భారంతో కృష్ణుడి కోసం అలా వంగుతాయన్నమాట చెట్లు. ఓకే, అంటే చెట్లు కూడా అవి పూసేటువంటి పూలు కృష్ణుడికి అర్పించడం కోసమే అవి పూస్తున్నాయి, కృష్ణుడు చూసి వంగుతున్నాయి అవి. ఓకే, భగవత్ ప్రేమను భగవత్ ప్రేమచే తరులతలు పులకించి మధురధారలను వర్షించును. సో అవన్నీ కూడా చెట్ల నుంచి కూడా మధువు కారుతూ ఉందన్నమాట, మధువు కారుతూ ఉంటుంది. ఇక కృష్ణుడు ధరించినటువంటి పూమాలలో ఉన్నటువంటి తులసి గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా తులసికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఆ తులసి మార్నింగ్ సమయంలో మంచి స్మెల్ వస్తుందన్నమాట మిగిలినటువంటి సమయంలో కంటే. ఆ తర్వాత భ్రమరములు కూడా గుంపులుగా చేరి బిగ్రగా గానం చేయిస్తూ ఉన్నాయి. యాక్చువల్గా మనకి మూడో స్కంధంలో వస్తుంది, మూడో స్కంధంలో భగవంతుడి వైకుంఠలోక వర్ణన గురించి వస్తుంది. వైకుంఠలోక వర్ణన గురించి వచ్చినప్పుడు అక్కడ వైకుంఠంలో ఉండేటువంటి పక్షుల గురించి మాట్లాడతారు. వైకుంఠంలో ఉండేటువంటి పక్షులు మామూలుగానే గానం చేస్తూ ఉంటాయి, గానం చేసేటువంటి పక్షులు కూడా గానం ఆపేస్తాయి. ఎందుకు అంటే అక్కడ ఆ సమయంలో భగవంతుడు ధరించినటువంటి పూమాల మీద ఉన్నటువంటి భ్రమరాల యొక్క ఝూంకారం ఏదైతే ఉందో అది వినడం కోసం ఏం చేస్తాయంటే, ఈ భ్రమరాలు యాక్చువల్గా భగవంతుని కీర్తిస్తూ ఉంటాయి. భగవంతుని కీర్తిస్తూ ఉన్నటువంటి సమయంలో, అంటే మామూలుగా మనం భగవంతుని కీర్తించడానికి మనం పాటలు పాడతాం, అలానే పక్షులు కూడా తమ పాడేటువంటి పాటల్ని ఆపుతాయి. అంటే భగవంతుణ్ణి ఎవరైనా కీర్తిస్తున్నప్పుడు ఆ కీర్తన్ని డిస్టర్బ్ చేసే విధంగా మళ్ళీ ఇంకెవరు పాడకూడదు, ఓకే, కామ్గా సైలెంట్గా ఉండాలి. అంటే అది కూడా భగవంతుడికి చేసేటువంటి సేవే అవుతుంది. చివరికి ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి పక్షులు కూడా అవసరమైతే భగవంతుడి యొక్క గానాన్ని వినడం కోసం, కీర్తనలు వినడం కోసం అవి చేసేటువంటి శబ్దాలను కూడా ఆపేస్తాయి. సో అది మనకి మూడో స్కంధంలో వస్తుంది, యాక్చువల్గా పక్షులు ఏ విధంగా ప్రవర్తిస్తాయి అని అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక లోకంలో. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ 4 కుమార్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ మూడో స్కంధంలోనేనా ప్రభుజీ? తులసి వాసన చూసి వాళ్ళు భక్తులు అవుతారు అని, అది 3rd స్కందమేనా? ఎవరు, కుమారగణం కదా? ఎస్ ప్రభుజీ, వాళ్ళు తులసి ఆ స్మెల్ చూసాక వాళ్ళు భక్తులు అయ్యారు, అది వరకు నిరాకార బ్రహ్మను అది ఆరాధించారు. 3rd స్కందంలో కాదు, జయ విజయంలో వచ్చినప్పుడు వస్తుంది, అది 4వ స్కందమో 5వ స్కందమో. ఓకే ప్రభుజీ, ఓకే ప్రభుజీ. జయ విజయాలు వచ్చినప్పుడు వస్తుంది, అది 5వ స్కందం 4వ స్కందం అనుకుంటాం, లేదా 5వ స్కందం అనుకుంటాం, గుర్తు లేదు సరే, ఓకే 5వ స్కందం కరెక్ట్. జయ విజయాలని వాళ్ళు శపిస్తారు, 5వ స్కందంలో వస్తుంది. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ అబ్దా మాతాజీ ఇక్కడికి. ఓకే, 12వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం మాతాజీ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పత్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ. ఇంకా ఏ విధంగా ఈ గోపికలందరూ కూడా ఇంకా తమ విరహ గీతాలని ఎలా పాడతారు అనేటువంటి రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. గోపికలు.